ఈ దేశానిలో చెన్నపురి నడిబొడ్డున తమిళనాడు కొన్ని వందల సంవత్సరాల కింద ఎస్వి జోగారావు ఒక ఒక మాట రాశారు విజయనగరంలో అంటే ఎంపీ విజయనగరంలో కృష్ణదేవరాయ పరిపాలన చేసేటప్పుడు అష్టదెగ్జాలు ఉండేవారు తర్వాత ఏమైంది తెలుగంటే ఒకనాడు విజయనగర సామ్రాజ్య ధ్వజము కింద విర్రవేగిన సాహితీరమ తమిళనాడు నడిబొడ్డునకు తరలిపోవలసి వచ్చినది అని రాశాడు ఆయన అంటే తంజావూరు వెళ్ళిందనమాట తంజావూరులో ఎంతటి తెలుగు సాహిత్యం ఉండేది మనం మనం వరంపురం అనుకుంటాం తంజావూరు బద్దకస్తులు అంటాం కుంభకోణం ఉంది ఇందులో అంటాం ఇందులో చిదంబర ఉంది అంటే అన్నీ మనకు అన్నీ మాటలే ఇంతటి ఒక సుసంపన్నమైన సంస్కృతి కలిగిన చిన్నపురిలో తమిళనాడులో అరవ సోదరుల మధ్య తమిళ సోదరుల మధ్య ఆయన ఈ తెలుగు ధ్వజాన్ని ఈ తెలుగు పతాకాన్ని ప్రతి సంవత్సరం ఎగరేస్తున్నాడు ఆయనకి జోహార్లు చెప్తున్నారు ఈ కార్యక్రమానికి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ ముఖ్య అతిథులుగా వచ్చారు మండలి బుద్ధప్రసాద్ గారు నాకు వాళ్ళ నాన్నగారు మిత్రులు తర్వాత ఈయన మిత్రులు అలాగే ఆదికేశ్వరి నాయుడు గారు ఆయన మిత్రులు తర్వాత వాళ్ళ శ్రీమతి గారు ఇలా వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళందరూ ఈ వేదిక మీద ఉన్నారు ఇటువంటి ప్రముఖులు ఉన్నటువంటి ఈ వేదిక మీద నిజంగానే అవతార పురుషులంటే ఆ మాటకి సరిపోయినటువంటి మహానుభావులందరినీ మనం ఇవాళ గౌరవిస్తే ఆ గౌరవం మనని మనం గౌరవించుకున్నట్టు మన సాహితీని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని మన వారసత్వాన్ని మన ట్రెడిషన్ని మనం మన కల్చర్ని మనం గౌరవించుకుంటున్నట్టు నుంచి తెలియజేస్తూ నమస్కారం చేస్తూ ఒక్క నిమిషం అండి సుశీలమ్మ గారి గురించి మాట్లాడుకోవడం చాలా తప్పు ఈ అపరాధానికి లెంపలేసుకుంటూ ఆవిడ నేను ఒక ఊరికి చెందిన వాళ్ళం విజయనగరానికి చెందిన వాళ్ళం గోదావరి రాజు మేస్ట్ గారు చిన్నిపిల్లి వీధి విజయనగరం విజయనగరం మహారాజా కళాశాల అక్కడ సంగీతం అటువంటి ఆ అనుభూతులన్నీ నా దగ్గర దాచుకున్నాను నేను సంగీతంలో రెండు స్వరాలు ఏడు స్వరాలు ఉన్నా రెండు స్వరా రెండు స్వరాలు చాలా ముఖ్యమైనవి సా పా సా అనుకోండి సుశీల చాప అనుకోండి ఎస్పి బాలసుమణ్య ఎందుకంటే సంగీతం అంటే మీరు అనుకుంటారు కొన్ని పాటలు మీరు వింటే జాగ్రత్తగా నేను ఎవరిని అగౌరవించాలని ఈవిడిని ప్రత్యేకించి గౌరవించాలని దృష్టితో చెప్పడం లేదు నిర్ నిర్దాక్షిణ్యంగా నిర్దిష్టంగా నిర్దిష్టంగా నిర్మమో నిర్హంకారంగా మనం నిజం చెప్పుకుంటే ఎంతమంది లతా మంగేష్కర్ల ముందేనా అంతకన్నా బాగా పాడగలిగినటువంటి ఆవిడ లత తెలుగు వాళ్ళ లతా మంగేష్కర్ అనకండి ఆవిడ హిందీ సుశీలనండి అంతటి మహానుభావురాలు పి సుశీలు తర్వాత ఈరోజు సభకి అధ్యక్షత వహిస్తున్న శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు మాట్లాడతారు సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలందరికీ వేదిక ముందు ఆశ పెద్దలకు పాత్రికేయులకు సోదర సోదరిమలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు ఈరోజు శ్రీ కథ శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అవతారపు అవతార పురుష పురస్కారాలు ప్రధానోత్సవంలో పాల్గొనటం చాలా ఆనందదాయకంగా ఉంది అన్నిటికంటే ప్రత్యేకించి సంగీత కళానిధి డాక్టర్ పిబి శ్రీనివాస్ గారి పురస్కారాన్ని ఈరోజున తెలుగు జాతికి సంగీత తెలుగు జాతిలో జన్మించి ఒక మహోన్నత సంగీత సరస్వతికి శ్రీమతి పి సుశీల గారికి అందించడం మరింత ఆనందాయక విషయం మిత్రుడు బేతిరెడ్డి శ్రీనివాస్ ఎన్నో వేప్రాయాసాలు పోర్చి ప్రతి సంవత్సరం కూడా ఈ పురస్కార కార్యక్రమాలని వారు నిర్వహిస్తున్నారు గత రెండు సంవత్సరాలుగా నేను దీంట్లో పాలు పంచుకునే అవకాశం కూడా నాకు కలిగింది నిజంగా ఈ పురస్కారాలకు ఎంపిక చేసిన పెద్దలందరూ కూడా మహోన్నతులు తెలుగు తల్లికి ప్రియపుత్రులు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నతులు సహజంగా ఈ పురస్కారాలకు ఎంపిక అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం ఎందుకంటే మేము ప్రభుత్వం తరఫున అనేక పురస్కారాలను ఎంపిక చేస్తూ ఉంటాం దాంట్లో అనేక రకాల ఒత్తిడి లోనవుతూ ఉంటాం ప్రజలకు విమర్శలకు గురవుతూ ఉంటాం కానీ మిత్రుడు శ్రీనివాసు ఓ సామాన్యుడిలాగా తెలుగు రాష్ట్రం అంతా తిరుగుతూ ఎక్కడ ఏ రంగంలో ప్రతిభావంతులు ఉన్నారన్నది తెలుసుకుంటూ వారందరినీ కూడా ఆహ్వానించి వారిని సత్కరించే కార్యక్రమం చేయటం అంటే చాలా మొదాహాన విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో కొంచెం నాకు భయంగా ఉంది ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు కానీ ఈ అవతార పురుషుల గురించి ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది పప్పు వేణుగోపాల్ గారు చాలా వరకు ఆ బాధ్యత నిర్వర్తించారు ప్రత్యేకించి రోజున స్వర్గీయ డికే డీకే ఆదికేశ్వర నాయుడు గారి పురస్కారాన్ని ఆధ్యాత్మిక రంగంలో అందుకుంటున్న శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన నిజంగా ధర్మ పురుషుడు ఇవాళ తెలుగునాట ధర్మానికి ఒక నిర్వచనం పివిఆర్కే ఆర్కే ప్రసాద్ గారు అంటే ఎటువంటి సందేహం లేదు అలాంటి మహనతుణ్ణి ఎంపిక చేయటం నాయుడు గారు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుడుగానే కాకుండా సత్యసాయిబాబా గారికి అనుంగు అనుచుడుగానే కాకుండా తెలుగు నాట ఆధ్యాత్మిక రంగ వికాసానికి ఎనలేని కృషి చేసిన వ్యక్తి ఆదికేశ్వర నాయుడు గారు ఈరోజున వారు సతీమణి శ్రీమతి సత్యప్రభు గారు చిత్తూరు శాసనసభి గల ఉంటూ ఈ సమావేశంలో పాల్గొంటడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది కేవలం ఆధ్యాత్మిక రంగం కాకుండా డీకే ఆదికృష్ణ నాయుడు గారు చేసిన ఒక మాత్రమైన కృషి భాషాపరంగా చాలామంది తెలియదు నాకు కూడా తెలియదు వారు దివంగతులయ్యే ఒక పదిహేనున్నర రోజుల ముందు బెంగళూరులో కార్యక్రమం మీరు కలుసుకున్నప్పుడు ఈ కన్నడ తెలుగు భాషల ఏకలిపిని గురించి మా నాన్నగారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు కొంత కృషి చేశారు ఆ తర్వాత అది ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళలేదంటే ఆ రోజు నాకు ఆశ్చర్యకరంగా నాకు ఆదికృష్ణ నాయుడు గారు ఒక వారు చెప్పారు ఆ కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను విజయలిపి పేరుతో ఈ కన్నడ తెలుగు భాషల ఏకలిపిని వాళ్ళు తయారు చేయించడం జరిగింది దాన్ని మా ట్రస్ట్ తరఫున ముద్రించడం కూడా జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రిని తీసుకొచ్చి దాన్ని ఆవిష్కరించాలని చెప్పని నేను భావిస్తున్నానని చెప్పి చెప్పారు కానీ ఆ తర్వాత పదిహేల రోజులకే వారు పదించడం జరిగింది ఆ కార్యక్రమం సత్యవరబా గారి చేతుల మీదుగా జరగాలని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజున స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఎన్టీ రామారావు గారికి ప్రియ పాత్రుడైన వ్యక్తికి వాళ్ళ వారి పురస్కారం అందిస్తున్నాం వారు ఎవరో కాదు నవరస నటనా సార్వభౌములు కైకాల సత్యనారాయణ గారు ఎందుకంటే రామారావు గారు తనకి ప్రతి నాయకుడు ఎవరు అంటే కైకాల సత్యనారాయణ ఎంపిక చేసుకునేవాడు నిజంగా కైకాల సత్యనారాయణ గారికి చలనచిత్ర రంగంలో ఆయన అడుగు పెట్టడానికి కానివ్వండి ఆయన ఇంత ఎత్తు ఎదగడానికి కానీ కారకుడు ఎన్టీ రామారావు అంటాలో ఎటువంటి సందేహం లేదు ఆ తర్వాత ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లో కూడా ప్రవేశించి బందర్ పార్లమెంట్ సభ్యులకు కూడా వారు పనిచేశారు ఇవాళ తెలుగునాట చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ మోహన్నతి వ్యక్తి డాక్టర్ కైకాల సత్యనారాయణ గారు వారికి ఈ రోజున ఈ ఎన్టీ రామారావు పురస్కారం అందించడం చాలా సంతోషదాయక విషయం అలాగే తెలుగు పత్రిక రంగం అనగానే గుర్తుకొచ్చే మోహన్నతి వ్యక్తి నారల వెంకటేశ్వర గారు వారి పేరిట పురస్కారాన్ని అందిస్తున్న అందుకుంటున్నవారు శ్రీ ఏబికే ప్రసాద్ గారు ఇవాళ తెలుగు నాట చాలా పత్రికల్ని స్థాపించిన వ్యక్తి ఏబికే ప్రసాద్ గారు అంటే చాలామంది తెలియపోవచ్చు ఈనాటికి మొట్టమొట్ట స్థాపకుల్లో అయిన ఒకడు ఆ పత్రిక సంపాదకుడుగా ఆ తర్వాత ఉదయం కానివ్వండి ఇలా ఏ పత్రిక వచ్చినా ఆ పత్రికకి ఎవరైనా స్థాపలు కావాలనుకుంటే దానికి ఒక పునాదులు వేయాలంటే ఆ పునాదులు వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏబికె ప్రసాద్ గారు ప్రత్యేకించి వాళ్ళ పత్రిక అన్ని రంగాల్లోనూ విలువలు కోల్పోతున్న తరుణంలో పత్రికా రంగం కూడా విలువలు కోల్పోతున్న తరణంలో పత్రికా రంగానికి ఒక సమున్నతమైన విలువల్ని సంతరించి పెట్టిన మానీయుడు ఏబికె ప్రసాద్ గారు వారి అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి తెలుగు భాషకి ఎంత సేవ చేశారో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ మిత్రుడు బేత్రెడ్డి శ్రీనివాస్ గారు ఈ పురస్కారాన్ని వారు ఎంపిక చేసినప్పుడు ఏపీకే ప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి అబ్బాయి అంతా బాగానే కానీ అవతార ఏంటి అని అన్నాడు ఆయన అంటే పత్రికా రంగంలో మీరే అవతార పురుషులు దాంట్లో తప్పేం లేదండి అని చెప్పడం జరిగింది నిజంగా ఏపీకే ప్రసాద్ గారు ఈ రోజున ఈ పురస్కారాన్ని అందుకోవటానికి రావటం చాలా సంతోషం విషయం అలాగే గోడపాటి శ్రీనివాసరావు గారు ఆయన లేకుండా ఈ ఈ చెన్నై నగరంలో ఏ కార్యక్రమం జరిగేది కాదు నాకు కూడా ఆయన అత్యంత ఆత్మీయులు వారికి మరో ఆత్మీయులు డాక్టర్ యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు డాక్టర్ యర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇవాళ అటు హిందీ భాషకి ఇటు తెలుగు భాషకి వారధిగానే కాకుండా ఇవాళ భారతదేశంలో హిందీ అంటే హిందీ సాహిత్యవేత్తలో దక్షిణాది నుంచి వచ్చే ఏకైక వ్యక్తి డాక్టర్ ఏడ లక్ష్మీప్రసాద్ గారు ఇవాళ ఆయన కేవలం భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో హిందీ సాహిత్యానికి సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా మొట్టమొదటిగా ఆహ్వానించబడి గౌరవించబడే వ్యక్తి ఎవరే డాక్టర్ ఏడ లక్ష్మీప్రసాద్ గారు ఆయన తెలుగువాడు కావటం మనకు చాలా గర్వకరణమైన విషయం ఎందుకంటే మహాత్మా గాంధీ గారు దక్షిణ భారత హిందీ ప్రచార స్థాప సభను స్థాపించారు ఈ మద్రాసులోనే మొట్టమొదటి కార్యదర్శి డాక్టర్ మోటూరు సత్యనారాయణ గారు మళ్ళా మోటూరు సత్యనారాయణ గారి యొక్క స్థానాన్ని ఎవరు పూరిస్తారు తెలుగు అని చెప్పి అనుకున్న సమయంలో వారిని మించి ఇవాళ హిందీ సాహిత్యానికి ఎనలేని సేవ చేసి తెలుగు వారికి గుర్తింపు సాధించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ లక్ష్మీప్రసాద్ అంతేకాదు ఇవాళ తెలుగు భాష గురించి పరితపిస్తూ తెలుగు భాష గురించి పోరాడే యోధుడు కూడా డాక్టర్ ఏడల లక్ష్మీప్రసాద్ గారు మీరందరూ చూస్తా చూస్తూ ఉంటారు ప్రాచీన భాషగా తెలుగు గురించి కానివ్వండి లేకపోతే ఇవాళ తెలుగు విశ్వవిద్యాలయం ఎన్ని ఏర్పాటు చేయడంలో కానివ్వండి నిరంతరం పోరాడుతూ తెలుగుకు ఒక వెలుగు తేవాలని చెప్పని తప్పిస్తున్న డాక్టర్ ఏడల లక్ష్మీప్రసాద్ గారికి వాళ్ళ గోడపాటి శ్రీనివాసరావు పురస్కారం ఇవ్వటం చాలా సముచితంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం అలాగే స్వర్గీయ తోట వెంకటేశ్వర గారు సుప్రసిద్ధ చిత్రకారులు తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తుల్లో వారు కూడా ఒకరు వారి పేరిట మరో మహోన్నత చిత్రకారుడు గోలి శివరామయ్య గారు శివరామ్ అని ఆ చిత్రాలు ఇవాళ తెలుగు నాటక్ ఏ విధంగా ఆకట్టుకున్నాయని చెప్పడానికి వీలేదు ప్రత్యేకించి వారు వేసే రేఖా చిత్రాలు ఎంతోమంది నాయకులు వేసిన రేఖా ఉంటాయి సత్యసాయిబాబా యావత్ జీవితాన్ని వారు చక్కటి చిత్రాలు రూపకల్పన చేయటం కానివ్వండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ్య పుస్తకాలకి ఆ సంస్థలో వారు పనిచేస్తూ పాఠ్య పుస్తకాలకు వారు రూపకల్పన చేసిన చిత్రాలు కానివ్వండి చాలా అత్యద్భుతమైన చిత్రకారుణ్ణి వాళ్ళ ఎంపీ చేసి వారిని సత్కరిస్తున్నందుకు నేను ప్రత్యేకించి మిత్రుడు శ్రీనివాస్ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అలాగే ఇటీవలే పరమపదించారు సంగీత కళానిధి నేదునూరు కృష్ణమూర్తి గారు వారి పురస్కారాన్ని అందుకుంటున్న మల్లాది సూరిబాబు గారు నిజంగా సంగీత వైభవానికి ఆయన ఒక తార్కాణం అని చెప్పి చెప్ప తప్పదు రోజున తెలుగునాటి ఉన్న సంగీతకారుల్లో మల్లా సూరిబాబు గారు ఒకరు అలాగే దేవుల కృష్ణశాస్త్రి గారి యొక్క పురస్కారాన్ని అందుకుంటున్నారు జొన్నా విత్తులు రామలింగేశ్వరరావు గారు జొన్నా విత్తులు రామలింగేశ్వరరావు గారు మీ అందరికీ స్నేహీ కవిగానే తెలుసు వారు రాసిన స్నేహిగతాలు మన తెలుగువారి నోలల్లో నాన్తూ ఉంటాయి ఈ రామరాజ్యం ఈ గురించి చెప్పక్కర్లేదు కానీ అన్నిటికంటే కూడా తెలుగంటే వల్ల వాళ్ళైన అభిమానం గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జోనా విత్తులు రామలింగేశ్వరరావు ఇక్కడ తమిళ వేదం ఉంది కానీ తెలుగు వేదాన్ని రచించిన ఏకైక కవి మా జోనాభిత్తల రామలింగేశ్వర గారు తెలుగంటే పరవశిస్తాడు తెలుగుకి ఏదైనా అవమానం జరిగిందంటే ఎంత ఆవేశపడతాడో చెప్పడానికి వీల్లేదు అలాంటి మహోన్నతమైన రచయిత పుంకార పుంకాలుగా ఈ మధ్య శతకాలను వెలయించిన వ్యక్తి జోనాభిత్తల రామలింగేశ్వర గారు ఆ రకంగా తెలుగు శతక సాహిత్యాన్ని వాళ్ళ పరిపుష్టం చేస్తున్న మహోన్నత కవి వారు వారిని కూడా రోజున దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సత్కారంతో మనం సత్కరించుకోవటం చాలా సంతోషదాయకంగా ఉంది ఇక పిబి శ్రీనివాస్ గారు నిజంగా ఆయన గాయకుడు అంటే అది సినీ గాయకుడు అంటే అది అంత సముచితం కాదనుకుంటున్నాను ఆయన వాగ్గాయకాలు ఎందుకంటే పిబి శ్రీనివాస్ గారు పాటలు సినిమాల్లో వింటాం తప్ప వార్త నాకు పెద్దగా పరిచయం లేదా మనిషిని చూస్తూ జరిగింది కానీ ఆయన పరంపదించిన తర్వాత ఇక్కడ గత రెండు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాలు పాల్గొంటున్నప్పుడు వారి గొప్పతనం తెలుసుకోవటం జరిగింది ఇటీవల వారి కుమారులు పనీంద్ర గారు విజయ్ గారు వీరందరూ కూడా నా దగ్గరికి వచ్చి పిబి శ్రీనివాస్ గారు రచించిన గీతాలు ఎన్నింటినీ నాకు చూపించడం జరిగింది ఆయన మన ఈ డైరీల్లో రాశారు ఇవాళ ఇందాక అనమాచార్య ఎన్నో వేల కీర్తనలు రాశారని చెప్పారు అలాగే ఎన్నో వేల పాటలు రాసిన వ్యక్తి బిబి శ్రీనివాస్ గారు కేవలం తెలుగులోనే కాదు చాలా ఆశ్చర్యకరణ విషయం ఉర్దూలో రాశారు ఆయన కన్నడంలో రాశారు ఇంగ్లీష్లో రాశారు తమిళంలో రాశారు ఆయన రాయని భాషంటూ లేదు సంస్కృతంలో అయితే చెప్పని చెప్పక్కర్లేదు ఆ రకంగా కొన్ని వేల గీతాలు ఇంకా ముద్రితం కాకుండా ఉండిపోయాయి అవన్నీ ప్రచురించాలంటే కొన్ని లక్షల రూపాయలు ఏమైంది అయితే వారు నా దగ్గర తీసుకొచ్చి ఆయన చూపించిన తర్వాత ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచలికిత పరిశోధనా సంస్థ వారికి ఆ పని అప్పగించడం వారు కోమంటూరు శేషాద్రి గారని మరో సంగీత విద్వాంసులు ఉన్నారు తెలుగునాట వారితో చేయించి దాదాపు రెండు వందల పైగా గీతాలను ఇటీవలే ప్రచురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున విడుదల చేయడం జరిగిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాను అందుకు ప్రత్యేకించి ఆ సంస్థ సంచాలకుడు శ్రీపా సుబ్రహ్మణ్యం గారిని కూడా ఈ సందర్భంలో అభినందించాల్సిన అవసరం ఉంది అయితే ఇంకా కొన్ని వేల కీర్తనలు ఉన్నాయి వివిధ భాషలకు సంబంధించిన ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రచురించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది వాటన్నిటికి కూడా తగిన సమయంలో అవన్నీ జరుగుతాయని చెప్పి నేను విశ్చిస్తున్నాను అయితే పిబి శ్రీనివాస్ గారితో కలిసి సినిమాల్లో పాడి ఆమె వారితో చాలా ఆంతరంగికంగా వారితో సన్నిహితంగా మెలిగిన పి సుశీల గారికి ఈ పురస్కారాన్ని ఈ ఏడాది ఎంపీ చేయటం చాలా సంతోషదాయకన విషయం తెలుగు జాతికి ఇది గర్వదాయకన విషయం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే తెలుగు జాతి చరిత్రలో పి సుశీలతో ప్రతి ఒక్కరికి అనుబంధం ఉంది సంగీతం అనగానే ప్రత్యేకించి సినీ సంగీతం అనగానే గెంటసాల గారు సుశీల గారు వారి ఇరువురిని కూడా జాతి ఎప్పుడు కూడా మర్చిపోతుందని చెప్పి మాత్రం ఈ సందర్భం మనం చేస్తున్నాను అలాంటి మహోన్నత మన తెలుగు సంగీతానికి ఒక మహోన్నత స్థితిని సమకూర్చిపెట్టిన సుశీల గారిని ఈ రోజున స్వర్ణ కిరీటంతో వాళ్ళు సత్కరించి పివి శ్రీనివాస్ పురస్కారం ఇస్తున్నందుకు గాను ప్రత్యేకించి బైతిరెడ్డి శ్రీనివాస్ గారిని అలాగే వారి కుమారులు పీవి శ్రీనివాస్ గారి కుమారుల పనీందర్ గారు విజయ్ గారు నందకిషోర్ గారు అలాగే లతాకృష్ణమణి గారు పివి రాజగోపాల్ గారు వీరందరూ కూడా నా హృదయపూర్వకంగా నేను అనందం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ తండ్రి పట్ల అంతటి భక్తి ప్రభుత్వాలు ఉన్న పిల్లలు ఈ రోజుల్లో కనపడతలేదు కానీ పివి శ్రీనివాస్ గారికి అలాంటి సంతానం లభించడం ఆయనకు అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు చాలా సంతోషం ఈ చెన్నై నగరంలో ఈ మహత్తర కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఓ పక్కన సంతోషంగా ఉన్నప్పటికీ కార్యక్రమంలో మా అందరికి కూడా ఒక వేదన ఉంది వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా తమిళనాట తెలుగు నానాటికి తీసుకట్టవుతుందని చెప్పిన బాధ ఆవేదన ఎంతగా ఉందో మా అందరిలో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి మా జోనావిత్తలు రామలింగేశ్వర గారు అయితే ఇవాళ అక్కడ తమిళనాడులో నిర్బంధ తమిళంతో ఇవాళ తెలుగు కనుమరుగవుతున్న తరుణంలో మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆయన నన్ను ప్రశ్నించడం జరిగింది కానీ మన ఆవేదనని అలాగే తమిళనాడున్న తెలుగు సోదరులకి మీ వెనక మేము ఉన్నామని చెప్పి అన్న ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమం ఉపయోగించుకుందాం అని చెప్పి నేను జోనావిత్తుల వారికి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ రోజున మీ అందరూ తెలుసు రెండు వేల ఆరవ సంవత్సరం వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇవాళ తమిళాన్ని మొదటి భాషగా రెండవ భాషగా ఇంగ్లీష్ని ఇక నిర్బంధంగా చదువుకోవటం ఇక నాలుగవదిగా ఐచ్ఛికంగా ఈ మాతృభాషను అభ్యసించే పరిస్థితి ఉండటం అది ఈ సంవత్సరం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ తెలుగు పాఠశాలలు కానివ్వండి తెలుగు విద్యార్థులు కానివ్వండి తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఏర్పడతాం ఈ పరిస్థితి కేవలం తెలుగు వారికే కాకుండా మిగతా భాషలో వాళ్ళకు కూడా తమిళం తప్ప మిగతా భాషల వారందరికి కూడా కలగటం నిజంగా దురదృష్టమైన పరిణామం ఎందుకంటే భారత రాజ్యాంగం ఈరోజున మనకి నిర్దేశిస్తుంది ఏంటంటే ప్రాథమిక విద్య అంతా కూడా తల్లి భాషలో నేర్చుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి భారత రాజ్యాంగం నిర్దేశించింది ఆయన భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా జయలలిత గారు స్వస్తివాచకం పలికిద్దని చెప్పి నేను భావిస్తున్నాను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ విషయం మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నిన్న భాషా సాంస్కృతిక శాఖ మధ్యలో పల్లె రెడ్డి గారిని ఇక్కడ పంపడం జరిగింది వారు ఇక్కడ విద్యామంత్రి గారితో సంప్రదించడం జరిగింది మరలా ముప్పయో తారీఖున కూడా ఉభయ రాష్ట్రాల విద్యాశాఖ అధికారుల సమావేశం కూడా జరగనుంది తప్పనిసరిగా దీని మీద ఒక సానుకూలమైన నిర్ణయం రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది తమిళ నాట ఇవాళ తెలుగు ఈ రకమైన ఇబ్బందికర పరిస్థితులు ఉండటం ఇవాళ జాతికే తీవ్ర నష్టం అని చెప్పి మాత్రం మనం చూస్తాం ఎందుకంటే ఇంతవరకు మనం హిందీ తర్వాత అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష తెలుగు అని చెప్పి చెప్పుకునే వాళ్ళం కానీ ఇటీవల లెక్కల ప్రకారం మన మూడవ స్థానాన్ని దిగజారిపోయాం దానికి కారణం ఏంటంటే ఏమీ లేదు తమిళనాడున్న తెలుగు సోదరులు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ మాతృభాష తమిళం రా రాయటం తెలుగుని రాయకపోవటంతో ఈ జరిగిన పరిస్థితి ఈ పరిస్థితుల్లో రోజున అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇవాళ భాషలో కానివ్వాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఇటీవల కొద్ది రోజుల క్రితం బెంగళూరులో కేంద్ర మంత్రి శ్రీ వెంకయ్యనాయుడు గారిని మేము కలుసుకోవటం జరిగింది వెంకయ్యనాయుడు గారు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది తమిళనాట తెలుగు సోదరులకి ఆయన బాసిటగా ఉండాలని చెప్పి నువ్వు నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది జయలలిత గారితో ప్రత్యేకించి నేను మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయటం నా వంతు కృషి చేస్తా అని చెప్పి వారు కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను ఎందుకంటే ఇదేంటో కేంద్ర జోక్యం అన్నది చాలా ఆవశ్యకం తప్పనిసరిగా వెంకయ్యనాయుడు గారు ఆ ప్రయత్నం చేస్తున్నారు దానివల్ల ఒక మంచి ఫలితం రావాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను కోరుకుంటూ ఈరోజున ఈ తమిళనాట ఒకప్పుడు తెలుగు ఇందాక చెప్పారు తంజావూరులో ఏ విధంగా తెలుగు అన్నది అక్కడ నాయకరాజులు ఏ విధంగా తెలుగు భాషని ఒక సమున్నతమైన స్థానాన్ని తీసుకెళ్లారు విజయనగర సామ్రాజ్యం తర్వాత ఈరోజు కూడా మనం తమిళనాడు సంచరిస్తూ ఉంటే ఇంకా తెలుగు మూలాలు ఎంతగానో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ తెలుగు మూలాలను సంరక్షించుకునే దిశలో ఇవాళ బేతిరెడ్డి శ్రీనివాస్ లాంటి యువకులు ఈ శ్రీకళాసుద లాంటి సంస్థలను నెలకొల్పి మళ్ళా తెలుగు వెలుగు తేవాలి తెలుగు ప్రతిభామూర్తులను గుర్తించి గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలుగు జాతి మీద ఉందని చెప్పి వారు మనకు గుర్తు చేస్తున్నందుకు నేను ప్రత్యేకించి నేను అభినందిస్తున్నాను ఈ రోజున ఈ మహనీయులందరినీ కూడా ఈ రోజున ఈ ఒకే వేదిక మీద కూర్చోబెడతాం వారిని సత్కరించడం అన్నది ప్రధానమైన విషయం కాదు వారి నుంచి స్ఫూర్తిని పొంది వారు ఏ విధంగా ఒక మహోన్నతమైన వెలుగులుగా వారు రూపొందారో దాన్ని మనం ఆలస్యంగా తీసుకుని మన జీవితాలను కూడా మనం మలుచుకుని వేరు వేరు రంగం మన ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి ఒక మహోన్నత స్థితిని తీసుకొచ్చి అవతార పురుషులు అనిపించుకోవాల్సిన అవసరం ఈ తరం మీద ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం ఇక ఆ ఆ రంగాల్లో చూస్తే వీరిని మించిన వారు ఎవరో కనిపించరు అలాంటి గొప్ప వ్యక్తులందరూ కూడా ఈరోజు శ్రీనివాస్ ఇక్కడికి రప్పించడం జరిగింది వారు వాళ్ళ మనకు సదా ఆదర్శప్రాయులు జాతి చరిత్రలో ఎవరు జాతి చరిత్ర రాసినా ఆ తెలుగు జాతి చరిత్రలో ఇరవై ఒకటో శతాబ్దంలో ఈ మహనీయులకి ప్రత్యేకమైన పుటలు కేటాయించాల్సిన వ్యక్తులందరినీ కూడా ఈరోజు ఇక్కడికి ఆహ్వానించి వారిని ఈరోజు గౌరవిస్తున్నందుకు మరోసారి శ్రీకళాసుధకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై